ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు దలారుల చేతిలో మోసపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయం నుండి బుచ్చి పట్టణంలోని రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద నిరసన చేపట్టారు. ధాన్యాన్ని రోడ్డుపై పోసి ట్రాఫిక్ ను స్తంభింపచేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు వెంకట శేషయ్య మాట్లాడుతూ కరోనా సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని రైతులు ధాన్యాన్ని పండిస్తే ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఫలితంగా రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కావలి వెంకటేశ్వర్లు, దుగ్గిశెట్టి హరినాథ్, తమ్మిరెడ్డి మల్లికార్జున, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయక అనేక సమస్యలు రైతాంగం ముందు పెట్టింది. అలాగే వాతావరణం కూడా సహకరించట్లా మీరంతా గమనిస్తున్నారు. 15 రోజుల నుండి నిత్యము గంట అరగంట రోజు వాళ్ళు పడుతూనే ఉన్నాయి. పండించాం అనేక సమస్యలు. కరోనాను కూడా జయించి మేము పంటలు పండిస్తే మా ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేదు. ఈరోజు గంట సేపు వచ్చే వరికోత మిషన్ ఎకరానికి 2 గంటలకు వస్తుంది. 2000 రూపాయలు మిషన్ అయ్యే ఖర్చులు, 5000 రూపాయలు రైతు భరిస్తున్నాడు. 15000 రూపాయలు పుట్టి అమ్మాల్సిన ధాన్యాన్ని 10000 రూపాయలకి ధరలు కొంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. జేజేపీ అంటే 1033 ధాన్యాన్ని 9000 రూపాయలకే కొంటున్నారు. గ్రేడ్ 1గా ప్రకటించారు. 16000 రూపాయలు ధర ఉండాల్సిందే. ఈరోజు 11000 రూపాయలకి రైతాంగం అమ్ముకుంటున్నారు. వారు పండించిన పంటకి రెట్టింపు ఖర్చు అయింది. కానీ ఈరోజు ఉన్న ధర కంటే కూడా 70% 50% తగ్గించి అమ్ముకుంటుంటే రైతాంగం ఎలా బతకాలి? ఇన్నిసార్లు ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఒట్టి పొటగాలు చేస్తుంది. కేంద్రాలను ఊరికే తాత్కాలికంగా ప్రారంభిస్తుంది. కొనుగోలు మాత్రం చేయట్లేదు. కాబట్టి యావత్ ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆదుకోకపోతే, ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం పండించిన ధాన్యాన్ని ఈ మండలంలో ఎంత ధాన్యం పండించారు, ఎంత మీరు కొన్నారు, ఎంతమంది దళారులు కొన్నారు, ఎంత రైతాంగాన్ని నష్టమైంది కూడా మీరు ప్రకటన చేయాలి. రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. కేంద్రాలు పెంచాలి. మీరు ప్రకటించిన మద్దతు ధరకి మాత్రమే ధాన్యం కొనమంటున్నాం. మేము ప్రత్యేకంగా ఎలాంటి డిమాండ్లు పెట్టాలా, మీరు ప్రకటించిన మద్దతు ధరకే మీరు కొనండి. రైతాంగాన్ని కాపాడండి అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.